సూపర్, చాలా బాగుంది సినిమా. ఒక్కసారి కాదు మూడు సార్లు చూడొచ్చు, చాలా బాగుంది సినిమా. హీరో యాక్టింగ్ బాగుంది, కాజల్ యాక్టింగ్ బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది, డైరెక్టర్ మాత్రం చాలా బాగా తీసుకున్నాను. స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయనంటే ఒక హాలీవుడ్ సినిమా రేంజ్లో, మన తమిళ హై బడ్జెట్ రేంజ్లో, ఆ రేంజ్లో ఉంది. మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమా రావడం గ్రేట్. ఖచ్చితంగా ఇది ఒక మంచి మూవీ అవుతుంది, ఈ జనరేషన్ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సుమారు 2600 crores స్కామ్ చేశారు సార్, వీళ్ళ వల్ల ఇండియన్ ఎకానమీని పడిపోయే ప్రమాదం ఉంది. ఎంత కొత్తగా ఆలోచించినా ఎక్కడో అక్కడ దొరుకుతారు. వాళ్ళకి చేజమ దిగొచ్చినా కూడా కనుక్కోలేరు. తమ్ముడుగా చాలా బాగా చేశారు. లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడ్డారో, వాళ్ళని మంచిగా చూసుకోవాలి అని ఫ్యామిలీగా చాలా బాగా తీశారు. ఫైట్లు బాగున్నాయి, అక్కగా తెలుగుదాట్లుగా బాగా చేసింది. లాస్ట్కి అసలు చాలా బాగా నచ్చింది ఒక అమ్మగా, చాలా బాగుంది సినిమా. సినిమా ఫుల్ టైం 2.5 అవర్స్, దాదాపు 2 అవర్స్ పైనే, ఫుల్ థ్రిల్లింగ్ మూవీ, అంతా థ్రిల్గా ఉంది. కాజల్ పర్ఫార్మెన్స్ కానీ, విష్ణు గారి పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రాడినరీ. సినిమాలో నవీన్ చంద్ర అయితే చాలా హైలైట్ పర్ఫార్మెన్స్ చేశాడు. నెక్స్ట్ నవదీప్ క్యారెక్టర్ కానీ, హీరోయిన్ క్యారెక్టర్ కానీ, సినిమా అంతా ఓవరాల్ ఎక్సైటింగ్, థ్రిల్లింగ్ సినిమా అంతా వెళ్తూ ఉంటుంది. అసలు బోరింగ్ అనేది నాకైతే అసలు పట్టలేదు, ఇంట్రెస్టింగ్గా ఉంది సినిమా. తీసుకున్న కాన్సెప్ట్ కానీ టోటలీ మనకి అసలు సినిమా అంతా ఇంట్రెస్ట్గా వెళ్తూ ఉంటుంది. బోర్ అనేది అయితే మాత్రం అసలు ఫీల్ అవ్వలేదు. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎందుకురా డబ్ అంటే అంత పిచ్చి నీకు? డబ్ అంటే పిచ్చిగా భయం. సిస్టమ్ను ఒక ఆటాడించే నాలాంటి వాళ్ళు ఇక్కడ కింగ్స్ లా బతకలు. మంచు విష్ణు గారు మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి ఆఫ్టర్ డి తర్వాత. అంటే చాలా కొత్తగా ఉంది భయ్య, ఫ్రెష్ కాన్సెప్ట్ అనమాట ఇది. చాలా ఫ్రెష్ కాన్సెప్ట్, అంటే ఇంతవరకు స్కామ్ గురించి అంత కళ్ళగట్టినట్టు ఎక్కడ చూపించలేదు. అలాగే హాలీవుడ్ టేకింగ్ ఎక్కువ కనపడుతుంది ఈ సినిమాలో. స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా అనిపించింది. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఈ సినిమాలో వాళ్ళిద్దరూ నిజంగానే అక్క తమ్ముడు. ఆ క్యారెక్టర్ లను అర్జున్ ఆ పేర్లు గుర్తుండిపోతాయి జనాలకి. మూవీ బాగుందండి, మోస్కల్ మూవీ చాలా బాగుంది. అండ్ విష్ణు సార్ ఎప్పటిలాగే బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ చేశారు. కాజల్ గారు హాజల్గా బాగా చేశారు. ఈ ప్రతి సీన్ కూడా హాలీవుడ్ టేకింగ్లా ఉంటుంది, మన అందరికీ నచ్చుతుంది, తప్పకుండా నచ్చుతుంది. విష్ణు అండ్ కాజల్ క్యారెక్టర్ బాగా చేశారు. వాళ్ళ అక్క తమ్ముడు క్యారెక్టర్లు సినిమా చూస్తే నిజంగా అక్క తమ్ముళ్ళేమో అని అనుకుంటారు అన్నమాట, అంత బాగా చేశారు. లక్ష్మీదేవి ఎందుకు అంత రిచ్చో తెలుసా? 4 చేతులతో సంపాదిస్తుంది కాబట్టి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.